ఆంధ్రకేసరి స్వర్గీయ టంగటూరి ప్రకాశం పంతులు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన త్యాగం ఎప్పటికీ నిలిచి ఉంటుందని వక్తలు కొనియాడారు. బుధవారం ఆంధ్రకేసరి స్వర్గీయ టంగటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను పురస్కరించుకుని స్థానిక జెడ్పీ కార్యాలయ సెంటర్లో వద్దగల ఆయన విగ్రహానికి కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్య, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, కాకినాడ అర్బన్ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ మేయర్ శుంకర శివప్రసన్న తదితరులు పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన ఆంధ్రకేసరి టంగటూరి ప్రకాశం పంతులు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. మనందరికీ భావితరాలకు ఆయన జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. యువత, పెద్దలు, మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తాం. అలాగే మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతోమంది పెద్ద నాయకులు పెద్ద ఇన్స్పిరేషన్ పర్సన్ ద్వారాగా ఇన్స్పిరేషన్ తీసుకొని మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మర్, ఈ రోజుల్లో ఉన్న ఒక పెద్ద సోషల్ రిఫార్మర్ అయిన ఎడ్యుకేటర్. అలాగే హెల్త్ దాంట్లో కూడా ఎవరు ప్రపంచంలోనే తీసుకోలేని ఇనిషియేటివ్స్ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పుట్టినరోజులు మనం జరుపుకుంటున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను. అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక చాలా మంచి వ్యక్తి. ఈయన ద్వారా కూడా మన ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం చేసిన సర్వీస్ ఒక అభివృద్ధి రూపంలో కనిపించాలి, మాటల్లో కాదు. సో ఈయన అడుగుజాడల్లోనే నెక్స్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో నడుస్తారు.